మాజీ ఎమ్మెల్యే దాంచల జనార్దన్ గారు ఇస్లాంపేటలో ముస్లిం మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమం పెట్టి దాంట్లో ముస్లింస్ సంబంధించి వారి మంచి చెడ్డలు అవి మాట్లాడకుండా ఇంకా అదనంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ మొట్టమొదటగా టిట్కో హౌసుల గురించి ఏదైతే బాల్య శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఈరోజు ప్రత్యేకంగా మరి టిట్కో హౌసుల గతంలో వారి ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో దాంచల్ జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు టిట్కో హౌసులు దాదాపు ఆడ వీళ్ళు కడుతుంది 6000 దాకా ఉంటే 9000 మందికి అదనంగా మరి వారి దగ్గర 25000 అయితే ఉంది 12500 అయితే ఉంది 500 అయితే ఉంది మరి ఆ లబ్ధిదారుల దగ్గర మరి ఆ వసూలు చేసి వాటిని ఇవ్వబోటాన్ని మరి బాలనే శ్రీనివాస రెడ్డి గారు పలుసార్లు చెప్పడం జరిగింది. దాన్ని ఆయన ఏదో నిన్న మాట్లాడుతూ అదేంది ఎన్ని టిక్కో హౌస్లే కదా మేము తీసుకున్న దానికే కదా అంటాడు. ఎక్కడైనా కూడా ప్రభుత్వం సంబంధించి మరి పట్టాలైతే కానీ హౌసులు కానీ ఏదైనా ఒక లబ్ధిదారులకి ఏదైతే అర్హులు ఉన్న వారికి ఏదన్నా ప్రభుత్వం సంబంధించి ఏదన్నా ఒక ఆస్తి కానీ ఏదన్నా ఇచ్చేటప్పుడు ఏదైతే వారికి లబ్ధిదారులకి అది శాంక్షన్ అయినప్పుడే వాళ్ళ దగ్గర నుంచి మరి ఏదైతే వీళ్ళు పెట్టారో 25000 కానీ ఆ 12500 కానీ 500 కానీ తీసుకోవడం జరుగుతుంది. మరి అంటే జనరల్గా ఏంది లబ్ధిదారులందరూ దరఖాస్తు చేసుకుంటారు దాదాపు ఒక 20000 మంది దరఖాస్తు చేసుకున్నారనుకోండి వీరు ఏదైతే 6000 మందికి ఇస్తున్నారో 6000 మందికే మరి వాళ్ళు వసూలు చేయాల్సింది పోయి 15000 మందికి వసూలు చేసి ఆ ప్రభుత్వంలో దాన్ని ఆ వసూలు చేసిన డబ్బును దేనికి వాడారు మరి ఆ టిట్కో హౌస్కే అన్నాడు కదా నిన్న ఆ టిట్కో హౌస్కి వాడిన అమౌంట్ టిట్కో హౌస్కే యూజ్ చేయాలి కదా మరి ఆ మిగతా 9000 మందికి సరే ఆయన నిన్న చెప్పుకోవడం 6000 మందికి అన్నాడు కదా 9000 మందికి వసూలు చేసిన అమౌంట్ని దేనికి వాడారు అది ఆయన ఈసారి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మరి దాంట్లో కూడా ఆయన ఇప్పుడు ఈరోజు అంటాడు బాలనే శ్రీనివాస రెడ్డి గారు సంతకం పెట్టిస్తున్నారని ఆయన సంతకం పెట్టి కాదండి ప్రతి ఓళ్ళు డబ్బులు ఇవ్వమని ప్రభుత్వమే చెప్పింది. ఎవరికైనా మీకు వద్దనుకుంటే మీరు రిటర్న్ కావాలంటే మీరు అప్లై చేసుకున్న అంటే అప్లై చేసుకున్నారు చేసుకున్న వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యే గారు కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకుంటారు ఏమండి మాకు కొంచెం తొందరగా చూడండి అంటే జనరల్గా ఎమ్మెల్యేగా ఇన్షియల్ వేస్తారు ఆయన కలిశారు కాబట్టి. అంతేగాని మీరు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఇన్షియల్ వేస్తేనే మీరేందో బైక్కి ఫీల్ అయిపోతున్నారు. మీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ ఎవరండి అసలు వాళ్ళు ఎవరు సరే ఈయన ఎమ్మెల్యే గారు దాదాపు ప్రజాప్రతినిధి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నుకోబడి మరి ఎమ్మెల్యే అయ్యి ఆయన ఇన్షియల్ వేస్తేనే మీరు ఆ రకంగా మాట్లాడేటప్పుడు ఆ జన్మభూమి కమిటీ ఎవరు కనీసం కౌన్సిలర్లు కూడా కాదు అట్లాంటి రోజులు గతంలో మీ ప్రభుత్వంలో మరి వాళ్ళు సంతకం పెడితేనే పెన్షన్లు మరి ఏదైతే పేదలకి సంక్షేమ పథకాలు రావాలో అవన్నీ ఆ జన్మభూమి కమిటీ ద్వారా చేసిన రోజు మరి అది మీ జాగీరా లేదా మీ సొత్త అది మీరు అట్ట చేశారు. ఏదైనా మాట్లాడేటప్పుడు మరి గురికింద సాయం మర్చిపోబోకండి మీరు చేసినవన్నీ తప్పులు చేసి అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు రుద్దటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా సంబంధం లేకుండా నిన్న మరి ముస్లిం వాళ్ళకు సంబంధించి దీంట్లో ఆరామక్షేత్ర ముస్లింల ఆరామక్షేత్రం అన్నారు అది దూదేకల ముస్లిం ఆరామక్షేత్రాలండి అవి బీసీలకు సంబంధించి మరి ఇక్కడ ఎక్కడైతే మరి అంజీ రోడ్లో గతం ఎప్పటి నుంచో అప్పుడులో ఎమ్మెల్యే 2005లో మరి 2007 వాసన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు 8 కులాలకి ఆరామక్షేత్రాలు ఇవ్వడం జరిగింది ఆరామక్షేత్రాలకి సైటు కౌన్సిల్ తీర్మానం జరిగింది. అయితే అది తర్వాత మిగతా కులాలు కూడా వచ్చి దాదాపు ఒంగోలులో మరి యాక్టివ్గా ఉన్న బీసీ కులాలు అయితే దాదాపు ఒక యాక్టివ్గా 17 కులాలు ఉన్నాయి మిగతా చిన్న చిన్న కులాలు ఉన్నాయి వాటన్నిటికి కలిపి ఇప్పుడు 18 కులాలు అడుగుతుంటే దానికి మరి ఆయన అందరిని పిలిచి అట్లా కాదు మీరు అడ్జస్ట్ అవ్వండి అని అడిగిన పిమ్మట అందరూ బీసీ సంఘాలు అందరూ కూర్చొని మరి దాంట్లో భాగంగా 17 కులాలకి అదేవిధంగా అన్ని కులాలు కలిపి ఇంకో ఆరామక్షేత్రం 18 ఆరామక్షేత్రాలు అక్కడ ఆయన శంకుస్థాపన చేయడం జరిగింది. దాంట్లో మరి దూదేగల ముస్లిం సోదరులకు కూడా ఆల్రెడీ ఇచ్చున్నారు అన్న అదేవిధంగా మరి బాలనే శ్రీనివాస రెడ్డి గారు ఆయన సొంత నిధులతో మరి ప్రతి కులానికి దాదాపు 5 లక్షల దాకా ఆయన సహాయం చేస్తున్నారు. మిగతాది మరి మేమందరం కూడా మాట ఇవ్వడం జరిగింది మేము మా తరఫున మేము కలెక్ట్ చేసుకొని మా కులాల తరఫున మేము మిగతాది కలెక్ట్ కట్టుకుంటామని చెప్పాం. మరి దాన్ని తీసుకొచ్చేది ఒక కంప్లైంట్ లాగా ముస్లింల ఆరామక్షేత్రాలకు 5 లక్షలు ఇచ్చాడంట
మరి ఎవరు రానిట్లేదండి ఇక ఎవరు చెప్తారు మీరు అసలు అవగాహన లేని వాళ్ళు ఎవరో చెప్పడం ఏంది మీరు ఒక మాజీ ఎమ్మెల్యే ఆ స్థాయిలో ఉండి ఏమి తెలియకుండా పబ్లిక్ డాన్స్ మీద అసలు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు అనేది మాకు అసలు నవ్వు వస్తుంది మిమ్మల్ని చూస్తుంటే అసలు దాని గురించి మీకు ఆరామ క్షేత్రాల్లో ఎన్ని కులాలు ఉన్నాయి బీసీ కులాలు అనేది మీకు అసలు ఐడియా ఉందా కులాలు అసలు ఎన్నో తెలుసా మీకు మరి ఎందుకు అవన్నీ మాట్లాడటం అదేవిధంగా మరి బాలయన్ ప్రణీత్ రెడ్డి గారిని సైకో అంటాడు యువరాజు అంటాడు ఆయన ఓర్చుకోలేకపోతున్నాం ఆయన మరి తండ్రి బాటలోనే తండ్రి దగ్గర తనయుడిలాగా మరి అన్ని ఎవరైతే సమస్యలతో వచ్చారో వారిని మరి ఆయనకి తగ్గ ఆయన రీతిలో ఆయన పరిధిలో వాళ్ళందరికీ సహాయపడుతూ వాళ్ళ సమస్యలను తీరుస్తూ ఎవరు వచ్చినా కూడా మరి సమస్యలకు ముందుండి వాళ్ళని తీర్చడం అతనికి వస్తున్న అభిమానాన్ని ఓర్చుకోలేక ఆ రకంగా మాట్లాడటం మేము తీవ్రంగా మళ్ళీ ఖండిస్తూ అదేవిధంగా మీరు అన్నారు ఇస్లాంబాద్లో ఈ మీటింగ్ జరుగుతుంటే చాలామందిని బెదిరించాడు మీటింగ్ జరగకుండా చూశాడు మేము అది ఇదని మీరు అంటున్నారు దీన్ని అది మీకు సంబంధించిందండి ఎందుకంటే వాసన్న ఎప్పుడైనా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ ఏరియాని కానీ ఆయన ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఏ ఏరియాని కానీ ఇది నాది ఓను మాది ఓను అని ఎప్పుడు అనుకోవాలి అది మీరు అనుకున్నారు నిజంగా కానీ ఆయన ఇస్లాంపేటలో డిస్టర్బెన్స్ చేయాలంటే జరిగేదేమో కానీ ఎందుకంటే దాదాపు ముస్లిం మైనారిటీ సోదరులు 80% వైఎస్ఆర్సీపీకి అండగా ఉన్నారు ఆయన నిజంగా దీన్ని డిస్టర్బ్ చేయాలంటే జరిగేది ఆయన టైపు కాదు అటువంటి మనస్తత్వం కూడా కాదు దానికి నిదర్శనం మీరు అటువంటిది ఎందుకంటే గతంలో ఇది కమ్మపాలెం అనేది మీకు సంబంధించిందని నాకు సంబంధించిన ఏరియా అన్నట్టుగా కమ్మపాలెంలో ఒక ఆఫీసు ఓపెనింగ్కి ఆ రోజు మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వస్తుంటే తీవ్రంగా ఆయన్ని మరి అటకాయించి పెద్ద సంఖ్యలో మరి మీ సామాజిక వర్గ మరి మహిళలను కానీ జెంట్స్ కానీ పెట్టి గోలగోలు చేసి అదందరూ పోలీసులను పెట్టి అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసి టంగుటూరు పోలీస్ స్టేషన్కి పంపించింది ప్రజలు ఇంకా మర్చిపోవాలా అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలంటే మీరు చేస్తారే కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అటువంటి మనస్తత్వం కాదు అదేవిధంగా మళ్ళీ ఒక 2 రోజుల క్రితం మరి జలీల్ భాయ్ ఏదో పార్టీ మారుతున్నారని అంతా సృష్టించేది మీరే మరి ఏదో అదొక శాడిజమో ఏదో మీరు సైకో శాడిజం ఏదో మారిపోతున్నారు ఎవరో ముస్లిం నాయకులు దాని పక్కన మళ్ళీ కొంతమంది మాలాంటి వాళ్ళ పేర్లు ఎటువంటి ఎప్పుడు జరగవండి ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఒక్కసారి ఆయనతోటి ప్రయాణించిన వాడు జీవితంలో ఆయన వదులుకోరు ఎందుకంటే అటువంటి మనస్తత్వం వారు కార్యకర్తలను అలానే చూసుకుంటారు పేద బడుగు బలహీన వర్గాలని మహిళల్ని అందరినీ మంచిగా వారి సమస్యల దగ్గరకు చూసుకుంటారు దయచేసి నువ్వేదన్నా ఉంటే నీ ప్రయత్నం నువ్వు చేసుకోగానే మా లాంటి వాళ్ళు సెకండ్ క్యాడర్ కానీ థర్డ్ క్యాడర్ అదే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా వాళ్ళు ఏమి రారు మీరు దుష్ప్రచారాలు మానుకోవాలి మీకు సంబంధించిన కొన్ని గ్రూపుల్లో కొన్ని పేపర్లో అట్లా రావడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దయచేసి మీడియా వాళ్ళకు కూడా ఏదన్నటువంటి అనేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళని అడిగి తెలుసుకోవాలి కదా తప్పుడు ప్రచారాలు దయచేసి వద్దని రిక్వెస్ట్ చేస్తూ ఇంకోసారి దాంచల్ల జనార్దన్ గారికి చెబుతున్నాం మీరు ఏదన్నా ఉంటే మీ గతంలో ఏం చేశారు రాబో వస్తే మేము ఏం చేస్తామని చెప్పుకోండి కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కానీ ప్రణీత్ గారిని కానీ మీరు ఇబ్బంది పెడితే ఏమన్నా తప్పుగా మాట్లాడితే మేము ఒప్పుకునే క్వశ్చన్ లేదని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం.